తెలుగు రాష్ట్రాల్లో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారు సరస్వతి దేవి పుట్టినరోజు సందర్భంగా వసంత పంచమి వేడుకలు నిర్వహిస్తున్నారు ఆలయ అర్చకులు. ఈ నేపథ్యంలో ఇటు అమ్మవారిని దర్శించుకునేందుకు మరోవైపు అక్షరాభ్యాసం కోసం భక్తులు ఆలయాలకు పోటెత్తుతున్నారు. వసంత పంచమి రోజున చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని భక్తుల నమ్మకం. వసంత పంచమి వేడుకలకు సంబంధించి ముషీరాబాద్ జ్ఞాన సరస్వతి ఆలయం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. సరిత, ప్రస్తుతం మనం ముషీరాబాద్లోని జ్ఞాన సరస్వతి ఆలయంలో ఉన్నాము. ఇక ఇవాళ మాఘశుద్ధ పంచమి, వసంత పంచమిగా కూడా భావిస్తుంటారు. మరి ఇవాళ వసంత పంచమి సందర్భంగా కూడా అందరికీ ఈ ప్రస్తుతం అన్ని ఆలయాల్లో కూడా భక్తుల సందడి కనిపిస్తూ ఉంది. చిన్నపిల్లలందరూ కూడా వచ్చి మరి ఇవాళ ఈ అమ్మవారి ముందు కూడా ఒక విద్యాబుద్ధులు నేర్పుతుంది. ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని చాలామంది భావిస్తూ ఉంటారు. మరి ఈ వసంత పంచమి, శ్రీ పంచమి, అలాగే మదన పంచమి అని కూడా ఉంటారు. అయితే మొత్తంగా మరి ఇవాళ ప్రతి ఒక్క ఆలయంలో, జ్ఞాన సరస్వతి టెంపుల్స్లో కూడా పూర్తిగా భక్తులతో కోలాహలంగా మారింది. ఒక ఆధ్యాత్మిక శోభ కనిపిస్తూ ఉంది. అయితే తెల్లవారుజాము నుంచి కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అమ్మవారికి అభిషేకం నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత ఇక్కడ అక్షరాభ్యాసం అనేది నిర్వహిస్తున్నట్టు కూడా ఆలయ అర్చకులు చెబుతూ ఉన్నారు. అయితే ఈ అక్షరాభ్యాసం ద్వారా కూడా చాలామంది పిల్లల తల్లిదండ్రులు వచ్చి వారి పిల్లలకి ఇక్కడ అక్షరాభ్యాసం నేర్పించడం ద్వారా కూడా వారికి సకల విద్యా గుణాలు, జ్ఞాన ప్రధాని అయిన సరస్వతీదేవి అమ్మవారి అనుగ్రహం వాళ్ళకి ఉంటుందని కూడా చాలామంది భావిస్తూ ఉంటారు. సో ఆ నమ్మకంతో ఇవాళ ప్రత్యేకమైన రోజుగా భావించి చాలామంది కూడా భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. అయితే 4 గంటల ప్రాంతం నుంచి ఇక్కడ పూజలు ప్రారంభమైనట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. ఇక 7 గంటల ప్రాంతం నుంచి కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు వీలు కల్పించినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. ఇక అభిషేకం అనంతరం కూడా హోమాలు, ఆ తర్వాత అక్షరాభ్యాసాలు కూడా నిర్వహిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక చిన్న పిల్లల సైతం నుంచి పెద్దవారి వరకు కూడా వారి పుస్తకాలు కానీ పెన్నులు కానీ అమ్మవారి ముందు పెట్టి పూజించి సకల విద్యలు అవుతాయి అని చెప్పి కూడా చాలామంది భావిస్తూ ఉన్నారు. ఇక్కడ ఆలయ అర్చకులు ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అయితే ఇప్పుడు ప్రస్తుతం అభిషేకం నిర్వహిస్తున్నారు. అయితే అభిషేకం అనంతరం కూడా ఇక్కడ పిల్లల వాళ్ళందరూ కూడా అక్షరాభ్యాసం నిర్వహిస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది భక్తులు కూడా చాలామంది వచ్చి వారి పిల్లలతో సహా వారి పుస్తకాలు కానీ పెన్నులు కానీ ఇక్కడ అమ్మవారి ముందు పెట్టి పూజిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక మొత్తంగా కూడా తెల్లవారుజాము నుంచి భక్తుల కోలాహలం అనేది మొదలైంది. ఈ నేపథ్యంలో ఇక్కడ భక్తుల సందడి తాకిడి కనిపిస్తున్నట్టు ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఇక్కడ చిన్నపిల్లలతో సహా కూడా చాలామంది స్కూల్ పిల్లలు కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. అయితే ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మా ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? గాంధీనగర్ నుంచి వస్తున్నారు. అలా అమ్మవారి వసంత పంచమి, సో మీరు ఏమైనా అభిషేకం చేయించడానికి వచ్చారు? అభిషేకం చేయిస్తున్నారు. బాగా చాలా బాగా చేస్తున్నారు అభిషేకం. అది చాలా మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం వస్తాం మేము, ప్రతి సంవత్సరంలోనే బాగానే చేస్తాం మేము. బాగా అనిపిస్తుంది. వసంత పంచమి ప్రత్యేకత అంటే ఏం చెప్తారమ్మా? సరస్వతీదేవి పుట్టినరోజు అని ఈరోజు అభిషేకం అవి చేస్తారు, అక్షరాభ్యాసాలు అవన్నీ కూడా చేస్తారు ఈరోజు. అమ్మా మీకు చెప్పిన వసంత పంచమి అంటే మీరు ఎట్లా భావిస్తారు, మీరు ఎట్లా పూజిస్తారు? ఇవాళ అమ్మవారిని పూజ చేసుకోవాలండి. ఈవేళ చేసుకుంటే చదువు బాగా వస్తుంది పిల్లలకి. అందు గురించి పిల్లల్ని బాగా చూస్తున్నాం కదా ఈవేళ, వాళ్ళకి చదువు మీద ఈ మధ్య ఇంట్రెస్ట్ బాగా పెరిగింది, ఇంకా బాగా వస్తుందని ఆయన సంకల్పం కూడా బాగా చెప్పించారు మా చేత. మరి ప్రతి ఇయర్ వస్తుంటారా? ఇప్పుడు కొత్తగా అండి, మేము కొత్తగా షిఫ్ట్ అయ్యాము, ఇంతకు ముందు ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఫస్ట్ టైము, హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ చాలామంది కూడా చిన్నపిల్లలతో సహా అంటే ఇవాళ వచ్చి మరి సరస్వతీదేవి జన్మదినం, మరి ఇవాళ వచ్చి అమ్మవారిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందని కూడా భావిస్తూ ఉంటారు. మరి జ్ఞాన ప్రమాద ప్రదాయిని అయినా అంతేకాకుండా సకల గుణాలు, విద్యాబుద్ధులు కూడా అమ్మవారి నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు. మరి ఇవాళ అమ్మవారిని వచ్చి పూజిస్తే అభిషేకం నిర్వహిస్తారని కూడా చాలామంది భావిస్తూ ఉంటారు. మరి అమ్మవారి జయంతి కావడంతో కూడా చాలామంది భక్తులందరూ కూడా సరస్వతీదేవి ఆలయాలు కూడా కిటకిటగా మారింది. థ్యాంక్ యూ సుష్మితా.